తిరిగి వార్తలకు స్వాగతం. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా గీతామయ్యి వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్టింగ్ చేసి బట్టలు పంపిణీ చేశారు. బాలాజీ నగర్లోని గీతామయ్యి వృద్ధుల ఆశ్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అభిమానులు గంగాధర్, ప్రసాద్, సీను తదితరులు పాల్గొన్నారు. కేత అంకుల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కావలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యన్ను సన్మానిస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేత అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన టౌన్ హాల్ నందు గువ్వల మహాలక్ష్మమ్మ అవార్డు పేరిట శాస్త్రీయ నృత్యాలు నిర్వహిస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు. గెలుపొందిన విజేతలను నగదు పురస్కారాలతో సత్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్య యాదవ్ను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో గాలి కిరణ్ కుమార్, రవికుమార్, అమానుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దాసుబ్బారావు గారు 26వ తారీఖు టౌన్ హాల్లో కార్యక్రమం చేస్తూ దానికి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా చిన్నపిల్లల నాట్యం ప్రసిద్ధిగా చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం కానీ వాళ్ళ క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సింహపురి ప్రజలందరూ తప్పకుండా రావాలి. ఎందుకంటే ఒక 27 సంవత్సరాలు గల సంస్థ చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి కూడా మీరు చప్పడంతో వాళ్ళు ఆశీర్వించాలి. వెంకటగిరి సమీపంలోని మన్నవరంలో ఏర్పాటు చేసిన బెల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తన తొలి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులను ఎదుర్కొని చివరికి ఉత్పత్తిని తయారు చేసింది. దేశంలోనే ఖ్యాతిగాంచిన బెల్ కంపెనీ ఎట్టకేలకు తన ఉత్పత్తిని ప్రారంభించింది. బెల్ కంపెనీ చిత్తూరు జిల్లా మన్నవరం గ్రామంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకు ఈ కంపెనీ నిర్మాణం ఆగిపోయిందని, పక్క రాష్ట్రమైన తమిళనాడుకి తరలిపోనుందనే పుకార్లు షికారు చేశాయి. ఈ పుకార్లను తిప్పికొడుతూ బెల్ కంపెనీ సిబ్బంది కంపెనీలో ఉత్పత్తి చేసిన తొలి ఉత్పత్తిని బయటకు పంపారు. కన్వేయర్ రోల్స్ తయారు చేసిన కంపెనీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం విద్యుత్ థర్మల్ ప్లాంట్కు తరలించింది. విద్యుత్ ఉత్పత్తి కర్మాగారంలో బొగ్గుని ప్లాంట్లోకి పంపే యాక్సిస్ వద్ద ఈ కన్వేయర్లు అమర్చనున్నారు. ఈ కన్వేయర్లను ఎన్టీపీసీ డైరెక్టర్ కేకే శర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కంపెనీ వెంకటగిరి సమీపంలో ఉండడంతో అనేక మంది నెల్లూరు యువకులు ఉపాధి కోసం చూస్తున్నారని, భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. And create a niche in the history of the power sector and engineering industry as a whole, so that the country gets benefited along with its promoters NTPC and BSE. తోటపల్లి గూడూరు మండలం అనంతపురం యాదవ్ కాలనీపై జరిగిన దాడులపై విచారణ చేపట్టారు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. ముత్తుకూరు మండలం సైదాపురం దళిత కాలనీలో దాడికి పాల్పడిన వారిని విచారించిన తర్వాత వారికి పలు సూచనలు ఇచ్చారు. దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోటపల్లి గూడూరు మండలం అనంతపురం యాదవ్ కాలనీపై జరిగిన దాడులపై విచారణ చేపట్టారు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. ముత్తుకూరు మండలం పైనాపురం దళిత కాలనీలో దాడికి పాల్పడిన వారిని విచారించిన డీఎస్పీ వారికి పలు సూచనలు ఇచ్చారు. దాడులకు పాల్పడడం చట్టవిరుద్ధమైన చర్యని, దాన్ని ప్రోత్సహించమని చెప్పారు. హత్యపై పోలీసులు విచారణ చేస్తున్నారని, ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి రిమాండ్లో ఉంచినట్లు వెల్లడించారు. మరోవైపు గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు. గ్రామానికి చెందిన పెడకాల 7 కొండలను అతి కిరాతకంగా చంపారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి దళిత కాలనీ వాసులకు పోలీసులు కౌన్సిలింగ్ చేసి జాగ్రత్తలు చెప్పారు. సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం అది. మాస్టర్ ఆ గ్రామంలో అడుగుపెట్టి అప్పుడే 8 నెలలు పూర్తయింది. మొత్తం 5,79,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి. సచిన్ రాకతో తమ గ్రామం రూపురేఖలు మారిపోతాయని ఆశించిన గ్రామస్తులకు మాత్రం నిరాశ మిగిలింది. అరకుర పనులతో అవస్థలు పడుతున్నారు పిఆర్ కండ్రిక వాసులు. నవంబర్ 16, 2014 సచిన్ టెండూల్కర్ పుట్టంరాజు కండ్రిగలో పర్యటించిన రోజు. ఎంపీ నిధులు 2,79,00,000, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 3 కోట్ల రూపాయలతో
అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిన రోజు. సచిన్ టూర్ కి ముందే కొన్ని పనులు మొదలయ్యాయి. అధికారులు ఓ రేంజ్ లో హడావిడి చేశారు. 8 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఓ పని కూడా పూర్తి కాలేదు. రోడ్డు ఎత్తు పెంచడంతో ఇళ్లన్నీ గుంతల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వానపడితే నీళ్లన్నీ ఇళ్లలోకి పోతున్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు, అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు కండ్రిగ వాసులు. అంటే ఇవంతా రోడ్లు ఎత్తు పోసేసి మాకు గుంటలు అయిపోయి ఉండే ఇళ్ళు, ఇళ్ళు గుంటలు అయిపోయినాయి. కానీ ఈ పక్క ఎడం చేయి లేచిపోతా ఉండే, కుడి చేయి తగ్గిపోతా ఉండే ఇళ్ళు. మా వాడంతా అట్నే ఉంది సార్, మా అక్రమనే కాదు, వాడంతా గుంట అయిపోయింది. రోడ్లు ఎత్తు అయిపోయి అప్పుడున్న రోడ్లు సాలు మాకంటే, కాదమ్మా మీకు ఇళ్ళు గుంటలు కావు అని చెప్పి మళ్ళా పోసినారు. రోడ్డు మీద రోడ్డు పోసి ఎక్కువ గుంటలు అయిపోయి అప్పుడున్న ఇంద్రమ్మ కాలనీలోనే ఉన్నాం కానీ మేము రాచాకరిచ్చిన కాలనీ కూడా గుంట అయిపోయింది. సూర్యులు ఈ విధంగా పోటాలు తీసి చెప్పించుకొని పోయినారు. ఒక్క సూర్యన్న మా ఇళ్లకు వచ్చి చూసి ఇది నిజమా అబద్ధం అనేది కూడా తేల్చుకోలేకున్నారు. ఇంటింటికి మంచినీటి కుళాయి, టాయిలెట్ సౌకర్యం, వీటి కోసం ఇప్పటికే ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. సచిన్ ఇచ్చే నిధులు 2 కోట్ల 79 లక్షల రూపాయలతో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు. సచిన్ నిధులతో కమ్యూనిటీ భవనం, ఊరికి వైఫై సౌకర్యం, ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్, 24 గంటల నిరంతర విద్యుత్, ఊరికి ఒక షాపింగ్ కాంప్లెక్స్, కంపోస్ట్ యార్డ్, హైస్కూల్ భవనం, హాస్పిటల్, క్రికెట్ గ్రౌండ్, బరియల్ గ్రౌండ్ ఏర్పాటవుతాయి. అయితే సచిన్ ప్రకటించిన నిధుల విడుదలలో జాప్యం ఏర్పడడంతో నిర్మాణాలన్నీ నత్తనడకన సాగుతున్నాయి. 8 నెలలైనా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో తమ గ్రామానికి పెద్దగా ఉపయోగం లేదంటున్నారు స్థానికులు. అప్పటికప్పుడు అప్పులు చేసి మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు బద్దెడి తెచ్చారని, ఆ డబ్బులు కూడా ఇంకా మంజూరు చేయలేదని వాపోతున్నారు. గ్యాస్ కనెక్షన్లు కూడా పూర్తిగా పంపిణీ కాలేదని అంటున్నారు. దేని బాగు చేయాలని తీసుకున్నాడు. ఫస్ట్ వచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము అని చెప్పి ఫస్ట్ అటు రోడ్లు వేసి ఇల్లు ఎమర్జెంట్లుగా మీకు ఇస్తామని చెప్పారు. అటు వచ్చినారు, రోడ్లు వేసారు, కానీ ఇంతవరకు ఏ పని చేయలేదు. మాకు అసలుకి ఇప్పుడు ఈ కూలి పని పోయేదానికి మాకు మీకు ఒక ఫ్యాక్టరీ కడతానన్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా లేదు. ఇప్పుడు కూడు తినేదానికి అసలు పరిస్థితి, పనికి పోయేదానికి పరిస్థితే లేదు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తామని అక్కడ ముగ్గులు పోసి అన్నీ చేసినారు. తర్వాత వచ్చేసి దాని మాట పట్టించుకోవటం చేస్తారు. పనులు చాలా ఇక్కడ పనులకి, ఆ పనులకి పిలవరు. ఇక్కడ పక్క ఊరి నుంచి తీసుకొచ్చుకొని ఊరు పనులు చేయించుకుంటారు. ఈ ఊరు వాళ్ళు పనులు లేక ఇక్కడ బాధపడుతున్నారు. అధికారులు తరచూ పుట్టినరోజు కండ్రిగను సందర్శిస్తున్నారు. మరోవైపు సచిన్ వ్యక్తిగత కార్యదర్శి కూడా 8 నెలల్లో 2 సార్లు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అయినా సరే గ్రామస్తులు మాత్రం అసంతృప్తిలో ఉన్నారు.